वेलकम टू जनम कलम रंगारेड्डी जिला याचार मंडल मेडिपल्ली ग्राम में इब्राहिम पट्टणम नियोजकवर्गम अधिकार पार्टी की चंद्र एमएलए मंचिरेड्डी किशन रेड्डी गत रेंडु रोजुल क्रितम आ ग्राम में पर्यटन संगति अंदर तेलिसिंदे अंदुलो भागंगा आ रोजु अक्कडि प्रजलु एमएलए मा ग्रामानिकि रावोद्दंटू निरसन व्यक्तम चेस्तू आग्रहं व्यक्तं चेशारु మా గ్రామాలు ఫార్మాసిటీలో పోతున్నాయని ఇందుకు ఎమ్మెల్యేనే కారణమంటూ తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై దాడి చేయడంతో ఆ రోజు నుంచి అక్కడి ప్రజలపై రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేయిస్తున్నారని ఆ సందర్భంగా శనివారం యాచార మండలం భాజపా నాయకులు రాష్ట్ర నాయకులతో మరియు జిల్లా నాయకులతో కలిసి యాచారం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ అక్రమ కేసులు పెట్టిన రైతులను రాత్రి రాత్రి అరెస్ట్ చేయించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ముందు బయటాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నువ్వేం ఎమ్మెల్యే, మూడు సార్లు ఎమ్మెల్యే అయినావు, ఇంతవరకు నీకు ప్రోటోకాల్ తెలియదు, ఎట్లాంటి సందర్భాల్లో రావాలి, ఎలాంటి సందర్భాల్లో ఇనాగ్రేషన్లు పెట్టుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో జనాల్లోకి వెళ్ళి పరామర్శించాలి, అభినందించాలి అనే ఒక చిన్న మినిమం కామన్ సెన్స్ లేని ఎమ్మెల్యేను మేము ఎన్నుకోవడం అనేది దురదృష్టకరము. ఈ రోజు ఇంత బాధాకరమైన సందర్భంలో రైతుల పక్షాన మాట్లాడేది పోయక ఇంకా రైతుల మీదంగానే వ్యతిరేకంగా కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే మా రైతులను మాకు ఇవ్వండి, మా రైతుల మీద పెట్టినటువంటి కేసులు అవి బోగస్, ఏదో ఫలానా అంటే ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి కేసులను నమోదు చేసుకుంటారు గాని ఒక ఎంపీవీ మీద దాడి జరిగినటువంటి కేసును మీరు ఎందుకు ముందుకు తీసుకొస్తలేరు, ఎందుకు ఆ అధికారులను గాని అక్కడున్న నా మీద దాడి చేసినటువంటి ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఈ విషయం మీద నేను చాలా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. మీ పేరండి? తాటిపత్రి సర్పంచ్. మీ ఊరికి వెళ్ళొస్తున్నా నేను, రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆ భూమిని తీసుకుంటున్నారు, మీ సపోర్ట్ ఉందా వాళ్ళకి? కష్టపడి ఉప్పుడి ఉపాసాలని సంపాదించినటువంటి మేము ఇలా వ్యవసాయం చేసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి వర్షాలు పుష్కలంగా ఉండి బావులండి, మా ఊళ్ళో 120 బావులు ఉన్నాయి, ఒక్కొక్క బావిల బోర్లు లేకుండా బోర్లలో ఉన్నటువంటి కేసింగ్ ఫ్యాక్టరీ నుండి నీళ్ళు వస్తాయి. అటువంటి పుష్కలమైనటువంటి వాతావరణంలో నువ్వు ఫార్మసిటీ పెడతా, నా ఇష్టం ఉన్నట్టు పెడతా, నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా కేసింగ్ లేదంటే మీరేమైనా సంపాదించి మీరు మీ అమ్మనాయలు కష్టపడి భూములు కొని మాకేమని ఇచ్చారా? అమ్మనాయలు మా తాత ముత్తాతలు కష్టపడి ఉప్పుడి ఉపాసం నుండి భూములు సంపాదించారు. అటువంటి భూములలో రైతులందరం కలిసి మేము ఇలా 75 మందికి శ్రేయాటలు వచ్చింది, 80 మందికి ఇలా కోటికి కనిపించట్లేదు, భూములు ఇవ్వట్లేదని అయినా కానీ బలవంతంగా భూములు ఇయ్యము అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదో ఒక రకంగా నోటీసులు పంపించడము, ప్రజలను ఆగ్రహం తెప్పియడము, ప్రజలను నియంత్రణ మీరు రికెట్టిస్తారు తప్ప ప్రజలు శాంతియుతంగానే న్యాయబద్ధంగానే ధర్నాలు చేస్తున్నారు కానీ కానీ మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకొని మీడియాతో చూపిస్తారు, వైరల్ చేస్తారు. ఇది పద్ధతి కాదు. రైతుల యొక్క బాధను తెలియజేసే కూడా రైతులను కూడా అనగదొక్కి రైతులపైన కేసులు పెట్టేటటువంటి ప్రభుత్వము, రైతు చేసినటువంటి వ్యవసాయం ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మాకు కావాల్సిన మా భూములు, మా పచ్చటి పొలాలు మావి, మాకు కావాలంటే తప్పనిసరిగా ఫార్మాసిటీకి రైతులు విరుద్ధంగా ఉన్నాం. ఫార్మాసిటీ మా భూములు మాకు కావాలి, మేము కొనుక్కొని బంగారాలు వండించి బట్టలు వండించాలి. నువ్వు లేదు చెప్తాం వస్తున్నా ఇప్పుడు విషయం చెప్పి అందరు వచ్చారు కదా, లోపల ఏమన్నారు ఏసీపీ గారు? ఏమన్నారంటే ఏసీపీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, మేము అక్రమ అరెస్టు లేదు, ఎవరినైతే ఇప్పుడు మీరు ఇచ్చిన పేర్లు అయితేనే వాళ్ళు అరెస్ట్ చేస్తాం, ఫర్దర్గా మేము అలాంటి యాక్షన్ తీసుకోము, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీకు అన్ని విధాలు చెప్పి చేస్తామని చెప్పేసి అర్ధరాత్రి పూట ఇళ్ల మీద పోయి అరెస్ట్ చేయమని చెప్పిండు ఏసీపీ గారు. చెప్పింది ఏంటంటే నిన్న చెప్పినా మేము అదే విషయం చెప్పినాము, ఎట్టి పరిస్థితుల ఇళ్ల మీద పోయి అరెస్ట్ చేయొచ్చు, వీళ్ళు దొంగలు కాదు తీవ్రవాదులు కాదు, వీళ్ళు రైతు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ భూములు పోతున్నాయని చెప్పి బాధతోటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు.
अंतमात्र नाबेल को केसल पद्धति नाबेल केसल्ले फर्दर का अरेस्ट चयदन विषय जरिए मे दी कमीशनर गारे जरिए आये सर पैधिकार दृष्टि की तस्कान तरह मेम इट पर्थ अरेस्ट अर्धरात्रे अभी प्रजाप्रति पॉलिटिकल पार्टी नायक चेस्ट अने विषय वाल क्लियर जरिए काबटे मेमू दी रेप रेप सोमवार डीपी गार दृष्टि डीपी गारो माला मेहमे अक्रम के एयर मैं डिमेंड जो मोना जरूरी मेडिपेली एमएलए गारीद दाड़ी चेसर अक्रम के बैठी दादापू नलब मंद रही के विषय कावास के उद्देश्यपूर्वक के वील अणचिवेन के काम मशि के नॉन बेलेबल केसुलु पेड़तारा केसुलु पेट्टि रात्रि रात्रिकि अम्मा नायन दिलबकुंटा वाळ्ळ इंट्लो फ्यामिलीकि ओवर दिलबकुंटा तीसुकुपोयि ई पोलीस स्टेशन काकुंटा वेरे पोलीस स्टेशन तीसुकुपोयि वाळ्ळु राजन्न बद्धंगा नाम्स प्रकारं वच्चि मी दग्गरकि अरेस्ट अयितारु आ केसुलु एवैतुन्नायो मीरु अक्रमंगा पेट्टिनटुवंटि नॉन बेलेबल केसुलु एवैतुन्नायो अवि उपसंहरिंचुकोवालि దానికి సంబంధించినటువంటి ఇష్యూ కేసు ఏదైతున్నా లీగల్ పెట్టండి దానికి మేము ఒప్పుకుంటాం కానీ బలవంతంగా అధికారులు చెప్పారని చెప్పేసి లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడితోని వాళ్ళ ఒత్తిళ్ల ద్వారా మీరు నాన్ బెలబుల్ కేసులు పెట్టి ఏదైతున్నదో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రోజు పోలీస్ స్టేషన్ ముందర దీక్ష చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము రాబోయే రోజులలో ఫార్మాసిటీ ఆపే అంత వరకు ఉద్యమాలు చేస్తానే ఉంటాం ఆ రైతుల పక్షాన మేము పోరాడుతానే ఉంటాం ఆ రైతులను అన్యాయం జరగకుండా చూసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీపై ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ నమస్కారం ఏ నివేదన సందరా సందరా.